కర్నూలు జిల్లా కేంద్రంలో జనవరి 8వ తేదీన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఆదివారం సందర్శించి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించి పోలీసు అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కర్నూలు పట్టణంలోని కేవీఆర్ కళాశాల, మాంటిసోరి, పుల్లారెడ్డి కళాశాలను పరిశీలించారు. జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 1 ప్రాథమిక పరీక్ష కేంద్రాలలో క్లస్టర్ల వారీగా పగడ్బందీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామని అన్నారు. మాల్ ప్రాక్టీస్ వంటి సంఘటన జరగకుండా పగడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా 9651 మంది అభ్యర్థులకు 29 పరీక్ష కేంద్రాలలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లకుండా తనిఖీలు చేపట్టామన్నారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్లు మూసివేసి ఉంచే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పూర్తయ్యే వరకు అందరూ అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి సూచించామన్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లా ఎస్పీ వెంట డిఎస్పీలు వెంకటాద్రి, మహేష్, నాగభూషణం, యుగంధర్ బాబు, సిఐలు శ్రీనివాసులు, రామలింగయ్య, శేషయ్య, ఎస్ఐలు ఉన్నారు. Right, right, take care, all the best. We will do that again, sir. We will do that. To interact with students. We will do that. Thank you very much. All the best. Thank you, guys. Take care. See you. All the packages, everything is outside? Outside. Sir, 1 minute. ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. కర్నూలు పట్టణంలో కూడా టోటల్ 29 సెంటర్స్లో ఇది ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. అన్ని చోట కూడా దెర్ ఇస్ ప్రాపర్ పోలీస్ బందోబస్త్ అంతా కూడా మనం క్లస్టర్ వారీగా డిప్లాయ్మెంట్ చేశాము. అలాగే క్రిస్టింగ్ అండ్ ఆల్ సెక్యూరిటీ మెజర్స్ ఆర్ ఇన్ ప్లేస్. సెంటర్స్ చుట్టుపక్కన కూడా జిరాక్స్ షాప్స్ కూడా అవన్నీ కూడా మన సర్వేలెన్స్లో ఉన్నాయి. ఏమాత్రం మ్యాల్ ప్రాక్టీస్ కానీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా మనం చూస్తున్నాము. డిప్లాయ్మెంట్ ఇస్ ఆల్సో దేర్, కంటిన్యూస్ పెట్రోలింగ్ గోయింగ్ ఆన్. క్యాండిడేట్స్ కూడా అందరూ కూడా ఎవ్రీబడి సో ఫార్ హెస్ బిన్ క్వైట్ డిసిప్లిన్డ్. సో ఫస్ట్ సెషన్ అయిపోతూనే ఉంటుంది, దెన్ మధ్యాహ్నం కూడా సెకండ్ సెషన్ ఉంటుంది. సో మనం ఇదే విధంగా విల్ బి అలర్ట్ అండ్ విల్ బి మూవింగ్ అరౌండ్. అంతా కూడా అబ్సల్యూట్లీ నో ఇష్యూస్, ఎక్కడ కూడా ఏం ఇష్యూస్ లేకుండా ఖచ్చితంగా జరుగుతాయి. థ్యాంక్ యూ.